కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో అగ్రహారం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు గల అమ్మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ నాగేశ్వర ఆధ్వర్యంలో పిల్లలకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ నాగేశ్వర ప్రసంగించారు. Today we are celebrating National Science Day in our Mamata High School. Our children participated very well and prepared number of project works here. And we want to encourage the science in everywhere. Why? Because of today's children, tomorrow's good citizens. Especially in the science genre, no one is ready to come here. Number of children are going to take an internet. These are all going on, especially online gaming. These are all going on. ఇవేమి కాకుండా వీళ్ళందరూ కూడా సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మనలాంటి ఇండియాలో చాలా గొప్ప సైంటిస్టులు ప్రిపేర్ చేయడం జరిగింది. ఎంతో కాలం నుంచి సుష్మిత నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వీళ్ళందరూ మెడిసిన్ మీద ఎంతో మంది మనకి ప్రిపేర్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వెనక్కి పడుతున్నారు. వీళ్ళందరూ వెనక్కి పడకుండా ఉండడానికి ఈ ఎంకరేజ్మెంట్ కోసం వీళ్ళని కొత్త జానర్లో వాళ్ళు తీసుకెళ్లే ఉద్దేశంతో స్కూల్స్లో ఎక్కువగా సైన్స్కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పిల్లలు కూడా చాలా ఎంతోజియాస్టిక్గా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. మా టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులకి, మెయిన్ టీచర్స్ సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వీళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. చిల్డ్రన్ కూడా ఫ్యూచర్లో ఇంకొంచెం బెటర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అని ఉండాలి. థ్యాంక్ యూ. His father, he was stationed at the age of 7, passed away mortality.